ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి నా నమస్కారము. నా పేరు గాలి సరీష్. మీరు ఈ వీడియో ఫైనాన్షియల్ ప్లానర్ అనే ఛానల్లో మీరు చూస్తున్నారు. యూట్యూబ్లో మనం ఈ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఏంటంటే, ఇక్కడ స్క్రీన్లో మీరు నా మొబైల్ నంబర్, కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. దీంతో పాటు ఏంటంటే, మనకి ఫేస్బుక్లో కూడా ఒక పేజ్ ఉంది, దాంట్లో కూడా మీరు ఫాలో చేసుకోవచ్చు. ఫండమెంటల్ అనాలిసిస్ అనేది మనం ఇవాళ చూసుకుంటున్నాము. దీంట్లో ఏంటంటే, బైబ్యాక్ ఆఫ్ షేర్స్, ఒక కంపెనీ ఉన్న షేర్స్ని బైబ్యాక్ చేసుకుంటే ఇలాంటి విషయాలు మనం తెలుసుకోవాలి. యాజ్ అ ఇన్వెస్టర్, నాకు ఈ లాభమా నష్టమా, కంపెనీకి లాభమా నష్టమా అనేది చూసుకోవచ్చు. ఇది ప్రత్యేకించి షేర్స్, డైరెక్ట్ కంపెనీ షేర్స్ మన చేతిలో ఉంటే అలాంటి విషయానికి ఇది వర్తిచ్చిద్ది. సో ఇక్కడ ఏంటంటే, బైబ్యాక్ ఆఫ్ షేర్స్ అంటే ఏంటి? సో బేసిక్లీ ఏమవుతుందంటే, కంపెనీ షేర్ క్యాపిటల్ అనేది మార్కెట్ నుంచి తగ్గిపోతుంది బైబ్యాక్ చేసిన తర్వాత. ఇంకొక విషయం ఏంటంటే, ఇది ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు? సో అది పర్చేస్ ఏంటంటే, మెంబర్స్ నుంచి పర్చేస్ చేసుకుంటారు. అంటే ముందు నుంచే మీరు ఒకవేళ షేర్స్ హోల్డర్ ఉంటే, ఆ కంపెనీ షేర్స్ మీ చేతిలో ఉంటే, ఆ షేర్స్ అనేది మీ దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది. ఇంకా ఒక్కసారి మీ దగ్గర నుంచి తీసుకొని మీకు అమౌంట్ ఇవ్వడం జరిగింది. ఇంకా ఆ కంపెనీ ఏం చేసేదంటే, ఆ ఉన్న షేర్స్ని మొత్తం క్యాన్సిల్ చేసేస్తుంది. సో ఇది ఎందుకు చేసుకుంటారంటే, ఇది ఒక క్యాపిటల్ రీస్ట్రక్చరింగ్ స్ట్రాటజీ కింద ఉంటుంది. సో ఉన్న క్యాపిటల్, మార్కెట్లో ఎక్కువగా షేర్ క్యాపిటల్ ఉంది, మనకంతా మార్కెట్లో అంత షేర్ క్యాపిటల్ ఉంచుకోవద్దు అనే సిట్యువేషన్లో ఇది తీసుకుంటారు. సో బేసికలీ ఏంటంటే, దీనివల్ల మనకి లాభం ఏంటంటే, మన షేర్ ఓనర్షిప్ ఉంటుంది కదా, పెరిగిపోతుంది. సో ఉన్న షేర్స్లో కొన్ని షేర్స్ కంపెనీ తీసేసుకుంటే మిగిలిన వాళ్ళకి ఏంటంటే ప్రపోర్షన్ అనేది పెరిగిద్ది. సో ఇది ఎందుకు, దీన్ని ఎలా ప్రాసెస్ చేయాలి అనుకుంటే, షేర్ హోల్డర్ ఏంటంటే టెండర్ ఇవ్వాల్సి వచ్చింది. సో ఎంత అంటే, నేను ఇంతవరకు షేర్స్ నేను అమ్మాలనుకుంటున్నాను. ఆర్ ఎల్స్ రెండో విషయం ఏంటంటే, అది మొత్తం మనం ఒక అప్లికేషన్ ప్రకారంగా మనం ప్రజెంట్ చేయాలి. ఇంకొక విషయం ఏంటంటే, కంపెనీస్ బైబ్యాక్ ఎక్కడి నుంచి చేసుకుంటుంది అంటే, ఓపెన్ మార్కెట్, ప్రతి షేర్ హోల్డర్ దగ్గర నుంచి విడివిడిగా వెళ్లకుండా వాళ్ళు ఏం చేస్తారంటే, స్టాక్ ఎక్స్చేంజ్ నుంచి వాళ్ళు యాజ్ అ బయర్ కింద నించుంటారు. సో ఇది ముందు నుంచే మనకి తెలిసిపోతుంది, ఏ కంపెనీ బైబ్యాక్ చేస్తుంది అనేది ముందే మనకి తెలిసిపోతుంది. అది తెలుసుకోవటం తినటం వల్ల మనకి లాభం ఏంటంటే, బైబ్యాక్ అనేది వాళ్ళు ప్రాసెస్ చేస్తారు. సో కొన్ని క్రైటీరియాస్ అనేది ఇక్కడ ఇవ్వటం జరిగింది. సో అది కంపెనీస్ యాక్ట్ కింద అనుకోండి, లేకపోతే సెబీ ద్వారా అనుకోండి, రూల్స్ అండ్ రెగ్యులేషన్ విషయంలో. సో అవన్నీ మనకేంటంటే ఒక బ్రీఫ్గా చూసుకోవాలి. సో బేసిక్లీ ఏంటంటే, ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని అవెన్యూస్ యూటిలైజ్ చేసేసుకున్నారు. సో కాస్ట్ ఆఫ్ బారోయింగ్ అనేది ఉంది కదా, బాగా వాళ్ళకి హయ్యర్ సైడ్లో ఉంది. రెండోది ఏంటంటే, మనకేంటంటే మనకి ఇంట్రెన్సిక్ వాల్యూ. కొన్ని కంపెనీలు ఏం చెప్తారంటే, ఉన్న ఇప్పుడు ఉన్న పరిస్థితి ప్రకారంగా చూస్తుంటే మా కంపెనీ ప్రైస్ మార్కెట్లో చాలా తక్కువగా అమ్ముడుపోతుంది, అంటే చాలా తక్కువగా ట్రేడ్ చేస్తుంది. సో ఆ విషయంలో వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ కంపెనీస్ వాళ్ళు బైబ్యాక్ ప్రాసెస్ చేసుకుంటారు, అంటే తక్కువ వాల్యుయేషన్లో ఉంటుంది. సో ఈ బీసీస్ మీద అదే అన్నాను కదా ఇందాక, కంపెనీస్ యాక్ట్ కింద ఏంటంటే, కొన్ని ఎక్కడి నుంచి ఆ డబ్బు షేర్స్కి డబ్బు అరేంజ్ చేయాలి అనుకుంటే, ఇక్కడ ఫస్ట్ 3 పాయింట్స్ మీరు చూస్తున్నారు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఫ్రీ రిజర్వ్స్. సో ఫ్రీ రిజర్వ్స్ అని బ్యాలెన్స్ షీట్లో మీకు కనిపించింది. అదే రకంగా సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్ అనేది వీడిగా ఉంటుంది. సో దాంట్లో నుంచి ఆ అమౌంట్ ఇవ్వడం జరిగింది. ప్లస్ ఏంటంటే ప్రొసీడ్స్ ఫ్రమ్ ఎనీ షేర్స్ ఆర్ అదర్ స్పెసిఫిక్ సెక్యూరిటీస్. సో ఈ మూడు విధానంగా ఆ కంపెనీస్లో ఏంటంటే వీళ్ళు పెట్టడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే, ఇక్కడ మూడో పాయింట్ మీరు చూడొచ్చు, బైబ్యాక్ ఈజ్ ఫార్ లెస్ దెన్ 25% ఆఫ్ ద టోటల్ పేడప్
క్యాపిటల్ అండ్ ఫ్రీ రిజర్వ్స్ ఆఫ్ ద కంపెనీ అని అంటున్నారు. అంటే ఎంతవరకు వాళ్ళు బై బ్యాక్ చేసుకోవచ్చు, 25% 25% ఆఫ్ ద టోటల్ పేడప్ ఇంకా ఫ్రీ రిజర్వ్స్ అమౌంట్ కలిపిన తర్వాత 25% వరకే ఆ కంపెనీ తీసుకోవటం జరిగింది. సో కొన్ని రేషియోస్ కూడా మనకి చూస్తున్నారు, డెట్ అనేది క్యాపిటల్కి 2:1 ఉండాలి. సో ఇవన్నీ చిన్న చిన్నగా ఏంటంటే ఇవన్నీ చెప్పటం ఎందుకు, ఇందాక మనం అవన్నీ చెప్పుకుని మీరు స్క్రీన్లో చూసుకోవచ్చు ఇదిగోండి. సో ఇవన్నీ ఎంత కాలం తీసుకోవచ్చు అంటే బేసికలీ 2 సంవత్సరాలు బేసికలీ 24 గంటలు నెల టైం మనకి ఇవ్వచ్చు. సో దీంట్లో ఏంటంటే కొన్ని సెబీ గైడ్ లైన్స్ ప్రకారంగా ఉంటుంది. సో బేసికలీ ఇవన్నీ నేను ఎందుకు స్కిప్ చేస్తున్నానంటే ఇదే యాజ్ అ జనరల్ ఇన్వెస్టర్స్ ఏంటంటే అంత పెద్దగా మనకి ఉండదు, కంపెనీ సైడ్ నుంచి ఇవన్నీ ప్రాసెస్ అనేది ఉంటుంది. సో యాజ్ అ ఇన్వెస్టర్ మీరు దీనివల్ల ఎలా లాభం వచ్చింది, బ్యాలెన్స్ షీట్లో ఎలా మార్పు వచ్చింది అంతవరకే మనం గమనిస్తాము. సో కంపెనీస్ కింద మీరు ఇక్కడ బ్లాక్ దాంట్లో మీరు చూస్తున్నారు కదా, ఈ పాయింట్లో ఇక్కడ బైబ్యాక్ ఎన్ని రూట్స్ తోటి చూసుకోవచ్చు అంటే ఇదిగోండి, టెండర్ రూట్, ఓపెన్ ఆఫర్ రూట్, రివర్స్ బుక్ బిల్డింగ్, ఆడ్ లాట్ షేర్ పర్చేస్, రివర్స్ రైట్స్ అండ్ పర్చేస్ ఆఫ్ ఎంప్లాయీస్ స్టాక్ ఆప్షన్స్. సో ఇవన్నీ విధానంగా వాళ్ళు బైబ్యాక్ చేసే ఆప్షన్ ఉంటుంది. సో దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే బేసికలీ కంపెనీకి ఏంటంటే కంపెనీ షేర్ క్యాపిటల్ అనేది మార్కెట్ నుంచి తగ్గిపోతుంది. రెండోది ఏంటంటే ఫ్రీ రిజర్వ్ అనేది డబ్బు బాగా ఇంకా సింపుల్గా సింపుల్ వచ్చిన లాంగ్వేజ్ ప్రకారంగా అనుకుంటే కంపెనీ దగ్గర చాలా ఎక్కువ ఫ్రీ రిజర్వ్స్ ఉంటాయి. అంత ఫ్రీ రిజర్వ్స్ ఉండేదానికన్నా వాళ్ళు ఏం చేస్తున్నారంటే మార్కెట్ నుంచి షేర్స్, పబ్లిక్ దగ్గర ఉన్న షేర్స్ నుంచి వాళ్ళు అక్యుమిలేట్ చేసుకుంటారు. ఎందుకంటే కంపెనీ వీక్ ఉంటే పెద్ద కంపెనీస్ ఉంటాయి కదా, వేరే టేక్ ఓవర్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో చిన్న కంపెనీని పెద్ద కంపెనీ టేక్ ఓవర్ చేసుకుంటుంది. సో అలా సిట్యువేషన్ అంటే రాకుండా కూడా వాళ్ళు చూసుకుంటారు. సో ఇవన్నీ బేసిస్ మీద ఉంటుంది. సో లిమిటేషన్స్ అనేది కూడా మనం చెప్పాను కదా, కొన్ని లిమిటేషన్స్ ఇది ఉంది. మనకి చిన్న ఎగ్జాంపుల్లో ఇందాక మనం స్లైడ్స్లో చూసినవన్నీ మనం ఈ చిన్న ఎగ్జాంపుల్తో తెలుసుకుందాము. ప్లస్ మనకి వేరే కంపెనీ కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ చూసుకుందాము, దాంట్లో అవన్నీ విషయాలు మీకు క్లియర్గా అర్థమైపోతుంది. సో ఇక్కడ ఏంటంటే ఈ కంపెనీ బ్యాలెన్స్ షీట్ ఉంది. ఈ బ్యాలెన్స్ షీట్లో మనకి ఏం చూపిస్తున్నారంటే బైబ్యాక్ కన్నా ముందు మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇందాక మనం ఏం చూసాము, బైబ్యాక్ చేసినప్పుడు మీరు ఎన్ని డబ్బు ఎక్కడి నుంచి మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ యూటిలైజేషన్ ఏంటంటే ఫ్రీ రిజర్వ్స్ కింద మనం అమౌంట్ యూజ్ చేసుకోవాలి, ప్లస్ ఏంటంటే షేర్ ప్రీమియం నుంచి అమౌంట్ మీరు యూటిలైజ్ చేసుకోవాలి అనేది ఇక్కడ మనకి చూపిస్తున్నారు. సో ఆ బేసిస్ మీద మీరు చూస్తుంటే ఈ బ్యాలెన్స్ షీట్. సో ఇక్కడ మనకి ఏంటంటే ఫ్రీ రిజర్వ్ ఎంత కనిపిస్తుంది, 18 లక్షలు, షేర్ ప్రీమియం ఎంత ఉంది, 6 లక్షలు. సో ఇక్కడ ఏంటంటే పేడ్ అప్ వాల్యూ, పేడ్ అప్ క్యాపిటల్ ఉంది కదా, అది కూడా తగ్గిపోతుంది. ఎంతవరకు తగ్గింది మనం ఎంత బైబ్యాక్ చేసుకుంటాం అనేది చూసుకుంటారు. సో ఆ బేసిస్ మీద మీరు ఇక స్క్రీన్లో మీరు చూస్తున్నారు, అదే ఇందాక చెప్పాను కదా, పేడ్ అప్ క్యాపిటల్ ఇంకా ఫ్రీ రిజర్వ్స్ 30 లాక్స్ ఉన్నాయి, 30 లక్షలు ఉన్నాయి. ఆ 30 లక్షల మీద ఎంతవరకు మనం తీసుకోవచ్చు యాజ్ అ కంపెనీ ఫ్రీ బైబ్యాక్ చేసుకోవచ్చు, దానికి ఫస్ట్ మెజర్ ఏం తీసుకున్నారంటే 7.5 లక్షలు అని ఒక లెక్క వచ్చింది, అది ఒకటి చెబుతుంది. రెండోది ఏంటంటే యాజ్ పర్ క్యాలిక్యులేషన్ ఒక మినిమం ఎంత అని బైబ్యాక్ ఉంటుంది. సో ఆ మినిమం మన ఈ ఎగ్జాంపుల్ ప్రకారం ఏంటంటే 18 లక్షలు. సో ఇక్కడ ఏంటంటే 1 ఇంకా 2 ఈ రెండిట్లో ఏది తక్కువ అనేది వాళ్ళు కన్సిడర్ చేస్తారు. సో ఇక్కడ ఏంటంటే మనకి ఫస్ట్ దాంట్లో 7.5 లాక్స్ మనకు కనిపిస్తుంది, రెండో ఆప్షన్లో మనకి 18 లక్షలు కనిపిస్తుంది. సో ఫైనల్గా ఏంటంటే బైబ్యాక్ పర్మిషన్ ఏంటంటే ఐ లీస్ట్ ఆఫ్ ద 2. సో ఇక్కడ 7.5 లక్షలు ఇంకా 18 లక్షల్లో లీస్ట్ ఏంటి అంటే మనకి 7.5 లక్షలు అమౌంట్ ప్రకారంగా మనకి పడుతుంది. సో ఇక్కడ ఏంటంటే అమౌంట్ ప్రకారంగా మనకి ఇవ్వడం జరిగింది. ప్లస్ ఇంకొక విషయం ఇక్కడ మనం ఏం తెలుసుకుంటున్నామంటే ఎంత షేర్స్ మనం మార్కెట్లో కొనాలి, ఇంకా ఏ ప్రైస్ మ్యాక్సిమం మేము పెట్టుకోవచ్చు. సో మ్యాక్సిమం అనేది ఇక్కడ 50 రూపాయలు అనుకున్నాము. సో 7,50,000 నుంచి నేను
50 తీసేసుకుంటే ఎంత నాకు ఎంత మిగులుతున్నాయి 15,000 అంటే 15,000 షేర్స్ నేను మార్కెట్ నుంచి నేను బారో చేసుకోవాలి అనేది ఈ కంపెనీ ఎగ్జాంపుల్ ప్రకారంగా చెప్తున్నారు. సో ఇక్కడ ఆఫ్టర్ బైబ్యాక్ ఏం జరుగుతుంది, ఇక్కడ పేడప్ క్యాపిటల్ తగ్గిపోయింది. ఇందాక 12 లక్షలు ఉంది, ఇప్పుడు చూడండి మీరు 10,50,000 కనిపిస్తుంది అని ఇక్కడ మనకు కనిపిస్తుంది. ప్లస్ మనం ఈ రిజర్వ్స్ అమౌంట్ యూటిలైజ్ చేసుకున్నాము. సో రిజర్వ్ అమౌంట్ యూటిలైజ్ చేసుకున్నాము, ఇందాక 18 లక్షలు ఉన్నాయి. ప్లస్ షేర్ ప్రీమియం కూడా మనకి 6 లక్షలు ఉన్నాయి. సో షేర్ ప్రీమియంది 6 లక్షలు, ఫ్రీ రిజర్వ్ది 1.5 లక్షలు. సో మొత్తం కలిపి 7.5 లక్షలు. సో 7.5 లక్షలు అనేది ఎక్కడి నుంచి డిడక్ట్ అయిపోయింది, మనకి క్యాష్ ఇంకా బ్యాంక్ బ్యాలెన్స్ యాసెట్ నుంచి సైడ్ నుంచే తగ్గిపోయింది. ప్లస్ ఇక్కడ మనకి ఏంటంటే అక్కడ ఆ వాల్యుయేషన్ కూడా ఉంది. సో ఇక్కడ మనకి క్యాపిటల్ రిడెంప్షన్ రిజర్వ్ కింద మనకి 1.5 లక్షలు అనేది మనం ఇక్కడ చూపిస్తున్నాము. సో ఇది మనకి ఇంకా డీటెయిల్ వేరే విషయంలో తెలుసుకున్నాము. బట్ ఓవరాల్గా ఏంటంటే మేజర్ ఇంపాక్ట్ ఎక్కడ కనిపిస్తుంది, ఇక్కడ పేడప్ క్యాపిటల్ ఉంది కదా, ఆ పేడప్ క్యాపిటల్ అనేది 12 లక్షల నుంచి ఎంతవరకు తగ్గిపోయింది, మనకి 10,50,000 అంటే 1.5 లక్షలు మనకి తగ్గిపోయింది. అది ఎక్కడ కనిపిస్తుంది అంటే క్యాపిటల్ రిడెంప్షన్ రిజర్వ్ దగ్గర కనిపిస్తుంది. సో ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్తో మనం తెలుసుకున్నాము. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రజెంట్లీ మనకేంటంటే ఇన్ఫోసిస్ కంపెనీ మీకు తెలిసిందే కదా, ఇన్ఫోసిస్ కంపెనీ వాళ్ళు బైబ్యాక్ అనేది వాళ్ళు చెప్పారు. సో ఇక్కడ మనకేంటంటే ఇందాక మనం అర్థం చేసుకున్నాం కదా ఆటిట్లోనే, బైబ్యాక్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ ఫ్రమ్ ద ఓపెన్ మార్కెట్ త్రూ స్టాక్ ఎక్స్చేంజ్. సో ఇన్ఫోసిస్ కంపెనీ ఏం చెప్తుందంటే మేము మార్కెట్ నుంచి బైబ్యాక్, ఇందాక మనం 6 ఆప్షన్స్ చూసాం కదా, 6 ఆప్షన్స్ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఓపెన్ మార్కెట్ అది కూడా స్టాక్ ఎక్స్చేంజ్ నుంచి వాళ్ళు కొంటూ ఉంటారు అనేది అక్కడ మనకి చూపిస్తున్నారు. సో ఇక్కడ ఈ మనకి ఏమేం పాయింట్స్ మీద మనకి ఎక్కువగా ఉపయోగపడింది ఆ పాయింట్స్ మాత్రమే నేను ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. సో ఇందాక నేను మనం అనుకున్నాం కదా ఎంతవరకు వాళ్ళకు పర్మిషన్ ఉందంటే, ఇదిగోండి 8,260 అంటే 8,260 వాళ్ళు మార్కెట్ నుంచి మ్యాక్సిమం బైబ్యాక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఎంత ప్రైస్, అట్ ఎ ప్రైస్ నాట్ ఎక్సీడింగ్ 800. సో ఇందాక మనం ఎగ్జాంపుల్లో 50 చూసాము, అదే ఇక్కడ మనకి ఇక్కడ ఏంటంటే ఇన్ఫోసిస్ ఏం చెప్తుంది, మేము 8,260 మేము 800 రూపాయల ప్రకారంగా మేము మ్యాక్సిమం అమౌంట్ మేము పెట్టడానికి ఉంటాము. సో అక్కడ మనకు ఒక పాయింట్ తెలుస్తుంది. ఇక్కడ 1.2 దగ్గర మీరు ఇంకొకటి చూడండి, ద మ్యాక్సిమం బైబ్యాక్ సైజ్ రిప్రజెంట్స్ 14.54% ఆఫ్ ద అగ్రిగేట్ టోటల్ పేడప్ క్యాపిటల్. సో ఇక్కడ ఏంటంటే ఇది ఒక లిమిటేషన్ ఏంటంటే 15% కన్నా ఎక్కువగా ఒక కంపెనీ మార్కెట్ నుంచి బైబ్యాక్ చేయలేదు. సో ఈ పేడప్ క్యాపిటల్ ఇంకా ఫ్రీ రిజర్వ్ కలిపి 15% కన్నా ఎక్కువ ఉండకూడదు. సో ఈ సిట్యువేషన్లో ఏంటంటే ఇన్ఫోసిస్ వాళ్ళు 14.54% ఆఫ్ అగ్రిగేట్ అని అంటే వాళ్ళ పర్సంటేజ్ అంతా బైబ్యాక్ చేసుకుంటున్నారు. సో ఇక్కడ 1.3 దగ్గర మీరు చూడండి, బైబ్యాక్ విల్ బీ ఇంప్లిమెంటెడ్ బై ద కంపెనీ ఫ్రమ్ ఇట్స్ ఫ్రీ రిజర్వ్ అంటే వాళ్ళ బ్యాలెన్స్ షీట్లో కనిపించే ఫ్రీ రిజర్వ్ దగ్గర నుంచి ఆ అమౌంట్ని యూటిలైజ్ చేసుకుంటున్నారు. యూటిలైజ్ చేసుకొని వాళ్ళు మార్కెట్ నుంచి ఆ డబ్బు ఆ షేర్స్ని కొనటం జరిగింది. ఎక్కడి నుంచి కొనటం జరిగింది, మనకి స్టాక్ ఎక్స్చేంజ్ నుంచి కొనటం జరిగింది. సో బేసికలీ ఏది కొంచెం చూడండి, సో ఇక్కడ ఏంటంటే బోర్డ్ ఐడెంటిఫైడ్ అమౌంట్ అని సో బోర్డ్ మీటింగ్లో ఇది మా చెప్పడం జరిగింది. సో బోర్డ్ మీటింగ్లో ఏంటంటే April 13, 2018 వాళ్ళు డిసైడ్ చేశారు మనం ఈ కంపెనీలో ఏమేమి చేయాలి అనేది. సో ఇక్కడ పాయింట్ ఏబి అనేది మీకు ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ క్యాపిటల్ అలోకేషన్ పాలసీ కింద వాళ్ళు ఏంటంటే అన్నారంటే, ఒకటి డిక్లేర్ అ స్పెషల్ డివిడెండ్ అట్ ₹4 per equity share. సో ప్రతి ఈక్విటీ షేర్ ప్రకారంగా 4 రూపాయలు వాళ్ళు షేర్ డివిడెండ్ పే చేసి ఉంటారు, అది మీకు వచ్చి ఉంటుంది. ఇన్ఫోసిస్ షేర్ కొన్న వాళ్ళకి అది కంపల్సరీ వచ్చి ఉంటుంది. రెండవది ఏంటంటే బైబ్యాక్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ అనేది మనకి ఇక్కడ చెప్తున్నారు. మ్యాక్సిమం బైబ్యాక్ ఎంత ఉంది, 8,260. సో ఇది
ఇది వాళ్ళు బైబ్యాక్ మ్యాక్సిమం తీసుకోవచ్చు, అది కంపెనీ డిసిషన్ మీద ఉంటుంది. సో నెసెసిటీ ఆఫ్ బైబ్యాక్ అనేది కారణం మనకి చెప్తున్నారు. సో ప్రతి ఒక్క విషయం కంపెనీ ఇన్వెస్టర్స్కి చెప్తుంది. సో ఇక్కడ ఏం చెప్తుందంటే కారణం ఏంటి, సో మా దగ్గర ఎక్సెస్ క్యాష్ ఉంది, సో ఆ క్యాష్ వల్ల మేమేం చేస్తున్నామంటే దాన్ని మనం షేర్స్ మా షేర్ హోల్డింగ్ పర్సంటేజ్ని మేము పెంచుకోవాలి అనుకునే దానిలో మేము అంటే బేసికలీ మనం అర్థం చేసుకోవాలి, వాళ్ళ దగ్గర క్యాష్ ఎక్కువ ఉంది, దానికి యూజ్ ఏం రావట్లేదు మార్కెట్లో, యూజ్ అవ్వకపోవడం వల్ల అన్నెసర్లీ మార్కెట్లో అండర్ వాల్యుయేషన్ ఉంది, సో దాన్ని నేను కొనడానికి నాకు అవకాశం ఉంది, నేను అందుకనే కొంటున్నాను. సో బేసికలీ దీనివల్ల ఉపయోగం ఏమవుతుందంటే ఇక్కడ బి పాయింట్ మీరు చూడొచ్చు, ఎక్స్పెక్టెడ్ టు ఇంప్రూవ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ త్రూ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ క్యాష్ అండ్ ఇంప్రూవ్డ్ ఎర్నింగ్ పర్ షేర్ బై రిడక్షన్ ఇన్ ద ఈక్విటీ బేస్ దేర్ బై లీడింగ్ టు లాంగ్ టర్మ్ ఇంక్రీజ్ మెంబర్స్ వాల్యూ. సో ఇక్కడ ఏమంటున్నానంటే యాజ్ అ ఇన్వెస్టర్ నేను వాళ్ళ వాల్యూ పెంచుతున్నాను. ఎందుకు అంటున్నానంటే దానివల్ల ప్రతి ఎర్నింగ్ ఈపీఎస్ అనేది పెరుగుతుంది. ఈపీఎస్ ఎందుకు పెరుగుతుంది, ఎందుకంటే ఈక్విటీ క్యాపిటల్ బేస్ తగ్గిపోతుంది. ఈక్విటీ క్యాపిటల్ బేస్ ఎందుకు తగ్గిపోతుంది, ఎందుకంటే ఇందాక ఎగ్జాంపుల్లో చూసాం కదా పేడ్ అప్ క్యాపిటల్ తగ్గిపోయింది, 12 లక్షల నుంచి 10,50,000 అయింది పోయిన దీనికన్నా ముందు ఎగ్జాంపుల్ చూసిన దాంట్లో. సో అది ఇక్కడ చెప్తున్నారు వాళ్ళు. సో ఇక్కడ నెక్స్ట్ మనకి ఇక్కడ ఏం తెలుస్తుంది, సిలో చూడండి, బైబ్యాక్ గివ్స్ అన్ ఆప్షన్ ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ ద కంపెనీ ఈదర్ టు సెల్ దేర్ ఈక్విటీ షేర్ ఆర్ రిజల్ట్ క్యాష్ నాట్ సెల్ టు ద గెట్ రిజల్ట్ ఇన్ దేర్ పర్సంటేజ్ షేర్ ఉంది ఫస్ట్ ద. సో బేసికలీ ఏంటంటే ఏమి ఇన్వెస్ట్మెంట్ చేయకుండా మార్కెట్లో ఆ కంపెనీ పర్సంటేజ్ పెరిగిపోతుంది. సో 5% ఉండేది, బైబ్యాక్ చేయడం వల్ల ఆటోమేటిక్లీ ఏమవుతుందంటే 5% పెరిగి 6% అయిపోయింది. ఎందుకంటే బైబ్యాక్ జరిగింది, పర్సంటేజ్ అనేది ఇక్కడ ఆటోమేటిక్లీ పెరుగుతుంది. సో ఇందాక మనం చూసాం కదా, సో ఇందాక చెప్పిన పాయింటే ఇక్కడ మళ్ళీ ఎక్సర్సైజ్ చేయడం జరిగింది. 3 మ్యాక్సిమం ఎంత మనకు చేసుకోవచ్చు, సో 3.1లో మనకు అదే పాయింట్ మళ్ళీ చేశారు. 3.2లో ఏంటంటే మ్యాక్సిమం బైబ్యాక్ సైజ్ డస్ నాట్ ఇంక్లూడ్ ఎనీ ఎక్స్పెన్సెస్ ఆఫ్ ట్రాన్సాక్షన్ కాస్ట్ ఇంకర్డ్. సో ఇన్ని ఖర్చుల ప్రకారంగా ఉంటుందంటే ఆ ఖర్చులను మేము కన్సిడర్ చేయము అనేది వాళ్ళు అక్కడ చెప్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ మనం ఇక్కడ తెలుసుకునేది ఏంటంటే ఎంతవరకు వాళ్ళు వెల్ చేయాలనుకుంటున్నారు. ఇక్కడ 4.2 దగ్గర మీరు గమనించవచ్చు, మ్యాక్సిమం బైబ్యాక్ సైజ్ మీరు వీళ్ళ ఇష్టం ప్రకారంగా 50% మనకి చెప్తున్నారు. ఇందాక 8,260 crores వాళ్ళు యూటిలైజ్ చేసుకోవచ్చు, కానీ కంపెనీ వాళ్ళు ఏం డిసైడ్ చేస్తున్నారంటే మేము 8,000 కాదు, మేము 4,130 crores వరకే మేము మ్యాక్సిమం బైబ్యాక్ చేస్తాము. అది సుమారుగా ఎన్ని షేర్స్ వస్తున్నాయి అంటే సుమారుగా ఇక్కడ మీరు మనం చూడవచ్చు 5,16,00,000 25,000 ఈక్విటీ షేర్స్ అనేది ఈ కంపెనీ మార్కెట్ నుంచి కొనేది. సో దాని కింద మీరు 5.1 దగ్గర మీరు చూడొచ్చు ఏ ప్రైస్ మీద 800, ఇందాక కూడా మనం చూసాం కదా 800 ప్రైస్లో వాళ్ళు 5,16,25,000 ఈక్విటీ షేర్స్ మార్కెట్ నుంచి కొనటం జరిగింది. ఎక్కడి నుంచి కొంటారు, బేసికలీ ఇది బిఎస్సి ఇంకా ఎన్ఎస్సి స్టాక్ ఎక్స్చేంజ్లో కంపెనీ ప్రైస్ లిస్టెడ్ ఉంది కాబట్టి అక్కడ ఈ ప్రైస్ కొనటం జరిగింది. సో ఇంత డీటెయిల్గా నేను ఎందుకు చూపిస్తున్నానంటే బేసికలీ మీకు ముందు ముందెళ్ళి అర్థం అవుతుంది ఈ ఇలాంటి బైబ్యాక్స్ ఉన్నప్పుడు మీరు ఏది చూసుకోవాలి, ఎందుకు తీసుకుంటున్నారు అనేది మనకు ఒక వాళ్ళు అనౌన్స్మెంట్ చేస్తారు. ఆ అనౌన్స్మెంట్ చూసుకుంటే మీకు అది తెలిసిపోతుంది. సో ఇక్కడ చూడండి మీరు, సో ఇక్కడ ఈ టేబుల్లో మనకు కనిపిస్తుంది కదా టోటల్ పేడప్ మనకు చూపిస్తున్నారు, ఫ్రీ రిజర్వ్స్ అదే అన్నారు కదా ఇందాక మనం చూసాం కదా, ఫ్రీ రిజర్వ్స్ మా దగ్గర ఎక్కువ ఉంది. సో ఆ ఫ్రీ రిజర్వ్స్ ప్రకారంగా చూస్తుంటే 54,000 crores ఉండేవి మా దగ్గర. సో అది మన టోటల్ పేడప్ ఏం వచ్చింది, పేడప్ ఈక్విటీ క్యాపిటల్ ప్లస్ ఫ్రీ రిజర్వ్స్ రెండు కలుపుకుంటే నాకు 56,000 crores నా దగ్గర డబ్బులు ఉండేవి. దానికి నేను ఎంత 15% ఎంత వస్తుందంటే మ్యాక్సిమం నాకు 8.5 వస్తుంది, కానీ నేను అది మొత్తం యూటిలైజ్ చేసుకోవట్లేదు. నేను 4,130 రూపాయలే నేను యూటిలైజ్ చేసుకుంటున్నాను. సో ఈ బేసిస్ మీద ఇదిగోండి ఇవన్నీ ఈ మనం చిన్న చిన్నగా మీరు ఈ డౌన్లోడ్ మీరు చేసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకుంటే మీకు తెలిసింది. సో ఇక్కడ ఇంకొక విషయం మీరు తెలుసుకునేది ఏంటంటే లాస్ట్ విషయం మనకి దాంట్లో టైం టేబుల్ అని చెప్తున్నారు వాళ్ళు.
ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా అనేది టైం చెప్తున్నారు. సో మార్చి 20 నుంచి అది స్టార్ట్ అయిపోయింది, ఎప్పుడు దాకా ఉంటుంది, సెప్టెంబర్ 19 దాకా అది నడిచింది. అది 6 మంత్స్ దాకా మనకి ఆ బైబ్యాక్ అనేది జరిగింది. ప్లస్ ఏంటంటే దీనికన్నా ముందే అది బైబ్యాక్ కంప్లీట్ అయిపోతే అది కూడా మంచిదే. సో బేసికలీ మనకు చిన్న ఎగ్జాంపుల్లో మనం ఏం తెలుసుకున్నామంటే, ఒక బైబ్యాక్ చేసినప్పుడు అనౌన్స్మెంట్ చేస్తారు, ఎందుకు చేస్తారు అనేది మనం వీడియోలో తెలుసుకున్నాము. సో బేసికలీ బైబ్యాక్ అనేది మీకు క్లారిటీ వచ్చేసింది కదా. ఇలాంటి టాపిక్స్ మనం వేరే మన ఛానల్లో చూసుకుంటూ ఉన్నాము. ఫండమెంటల్ అనాలిసిస్లో ఇవాళ బైబ్యాక్ గురించి తెలుసుకున్నాము. అదే రకంగా వేరే టాపిక్స్ మనం ఫండమెంటల్ అనాలిసిస్లో ముందు ముందు కూడా తెలుసుకుందాము. సో ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.